హాయ్ గైస్, వాట్సాప్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీహరి తెలుగు బ్లాగ్స్. అందరు బాగున్నారు అనుకుంటున్నాను. మీలో ఎవరైనా నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో యూకే ట్రావెల్ చేస్తున్నట్టయితే అందరికీ ముందుగానే చెప్తున్నాను, టెంపరేచర్స్ చాలా బాగున్నాయి. ప్రాపర్ సమ్మర్ స్టార్ట్ అయింది యూకేలో. ఇన్ఫ్యాక్ట్ హీట్ వేవ్స్ వార్నింగ్ కూడా ఇష్యూ చేశారు, అంటే కొంచెం వేడిగా ఉండబోతుంది, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు వార్నింగ్స్ కూడా ఇష్యూ చేశారు. సో ఎవరన్నా కొత్తగా నెక్స్ట్ వీక్ నెక్స్ట్ 2-3 వీక్స్లో వస్తుంటే వెల్కమ్ టు యూకే. మంచి టెంపరేచర్ టైంలో వస్తున్నారు, సో బాగా ఎంజాయ్ చేస్తారు. రైట్, సో ఈరోజు టాపిక్ ఏంటంటే, చాలామంది మీలో ఫస్ట్ డే నేను ఛానల్ పెట్టిన దగ్గర నుంచి అడుగుతున్నది ఏంటి అంటే, అసలు ట్రావెల్ ఎలా ఉంటుంది. మాలో చాలామందికి ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నాము, సో ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండబోతుంది, ఎయిర్పోర్ట్లో ఎలా ఉండబోతుంది, నెక్స్ట్ అక్కడ ఇండియా ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కి ఫ్లైట్ లోపల ఎక్స్పీరియన్స్ అంతా అయిపోయి ఇక్కడ యూకేలో ల్యాండ్ అయిన తర్వాత ఎయిర్పోర్ట్లో ఇక్కడ యూకే ఎయిర్పోర్ట్లో ఎలా ఉంటుంది, ఇమ్మిగ్రేషన్ దగ్గర ఏమైనా క్వశ్చన్స్ అడుగుతారా, ఏమన్నా డాక్యుమెంట్స్ అడుగుతారా, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, అసలు జర్నీ కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఫ్లైట్లో ఏ ఐటమ్స్ తెచ్చుకోవచ్చు, ఏమేమి తెచ్చుకోకూడదు, థౌజండ్స్ ఆఫ్ క్వశ్చన్ అడిగారు. నేను జనరల్గా ఫస్ట్లో ఏమనుకున్నానంటే ఆ ట్రావెల్ గురించి అందరికి తెలిసిందే కదా, ఇంకా అందులో కూడా మనం స్పెసిఫిక్గా ఇన్ఫర్మేషన్ చెప్పడానికి ఏముంది అన్నట్టు అనుకున్నాను. బట్ ఎవ్రీడే యూనో ఛానల్ పెరిగే కొద్దీ, ఎక్కువ మంది మెసేజెస్, ఎక్కువ మంది కామెంట్స్ అడుగుతున్న కొద్దీ నాకు కూడా రియలైజ్ అవుతుంది, ఓకే మనం అంటే 4-5 టైమ్స్ జర్నీ చేసి ఫ్లైట్ ఎక్కు ఉంటాం కాబట్టి మనకు కామన్గా అనిపించవచ్చు. ఫస్ట్ టైం ఎక్కే వాళ్ళకి చాలా డౌట్స్, చాలా యూనో టెన్షన్స్ ఉంటాయి, ఏమవుతుందా, ఏం అడుగుతారు ఇట్లా అని చెప్పి. సో అదే మనం ఒక వీడియో చేస్తే చాలామందికి ఒక ధైర్యంగా ఉంటుంది, భయపడాల్సిన అవసరం ఏం లేదు, అన్ని కరెక్ట్గా పెట్టుకుంటే ఈజీగానే జర్నీ అంతా అయిపోతుంది. సో మనం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము, అదే ఇన్ఫర్మేషన్తో పాటు ధైర్యం కూడా ఇస్తున్నట్టుండేది కదా చాలామందికి ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్న వాళ్ళకి అనుకొని ఈరోజు ఫైనల్గా ఆ వీడియో చేస్తున్నాను. సో వీడియోలో ఏంటంటే మీకు ఫస్ట్ త్రూఅవుట్ కంప్లీట్ ప్రాసెస్, ఇండియాలో ఎయిర్పోర్ట్లో ఎంట్రీ అవుతున్న దగ్గర నుంచి మీరు ఇక్కడ యూకేలో ఎయిర్పోర్ట్ దాటి బయటకు వచ్చే వరకు ఏం జరుగుతుందో అంత ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏమేమి డాక్యుమెంట్స్ పెట్టుకోవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం చేయాలి అని, నెక్స్ట్ ఏమేమి తెచ్చుకోవచ్చు, ఏమేమి తెచ్చుకోకూడదు అనేది కూడా హై లెవెల్లో చెప్తాను. వస్తువు వస్తువుకి లిస్ట్గా చెప్పలేను, ఎందుకంటే మనం 1000 రకాల యూనో వస్తువులు ఉంటాయి, ఒక్కొక్కరు ఒకటి తెచ్చుకుంటారు. బట్ జనరల్గా క్యాటగిరీ వైజ్ ఏం తెచ్చుకోవచ్చు, ఏం తెచ్చుకోకూడదో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ముందుగా ఫస్ట్ వచ్చేసరికి, ఎస్, సక్సెస్ఫుల్గా మీరు అడ్మిషనో జాబో యూనో చారిటీ 100 టైప్స్ ఆఫ్ వీసా, ఏ వీసా అయినా ఏ రూట్ అయినా సరే ఆ వీసా అనేది తెచ్చుకున్న తర్వాత నెక్స్ట్ జర్నీ బుక్ చేసుకుంటారు, ఫ్లైట్స్ అన్ని కన్ఫర్మ్ అయిపోతాయి. సో ట్రావెల్ డే రోజు ప్రజెంట్ ఉన్న కోవిడ్ సిచ్యువేషన్స్ వల్ల మీరు అట్లీస్ట్ 3 అవర్స్ ముందు ఎయిర్పోర్ట్లోకి వచ్చేలా ప్లాన్ చేసుకోండి. సో మీ ఫ్లైట్ 6:00 మార్నింగ్ ఫ్లైట్ అయితే 2:00 ఎయిర్పోర్ట్లోకి వచ్చేటట్టు ప్లాన్ చేసుకోండి. సో ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత ఫస్ట్ మీకు జరిగేది, ఎదురయ్యే స్టెప్ ఏంటి అంటే, ఎయిర్పోర్ట్లో మీకు 2 టైప్స్ ఉంటాయి, లైక్ లెట్స్ టేక్ హైదరాబాద్ ఎగ్జాంపుల్ తీసుకుందాము, డొమెస్టిక్ ఇంటర్నేషనల్ అని చెప్పి 2 టెర్మినల్స్ ఉంటాయి. సో మీరు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లోకి వస్తున్నారు కాబట్టి ఇంటర్నేషనల్ టెర్మినల్లోకి వెళ్ళండి, డొమెస్టిక్లోకి వెళ్ళమాకండి మిస్టేక్కి. సో వెళ్ళిన తర్వాత మీరు ఆ ఎంట్రన్స్లో వెళ్ళినప్పుడు అక్కడ చాలా ఎంట్రన్స్ ఉంటాయి, మల్టిపుల్ ఎంట్రన్సెస్, ఏదైనా తీసుకోండి డిపెండింగ్ ఆన్ అవైలబిలిటీ. కొన్ని మార్నింగ్ టైమ్స్లో ఏంటంటే కొన్ని క్లోజ్ చేస్తారు, డే టైంలో అన్నీ ఓపెన్ చేస్తారు. ఆ ఎంట్రన్స్లో మీకు ఒక గార్డ్ నించొని ఉంటారు, పోలీస్ గార్డ్. వాళ్ళు ఏం చేస్తారంటే మీ టికెట్ కానీ ఐటర్నరీ కానీ యూనో మీ ఐడి ప్రూఫ్ చెక్ చేస్తారు లోపల పంపించడానికి ముందు. సో మీరేంటంటే మీ ఫ్లైట్ది అంటే అది ప్రింట్అవుటే అవసరం లేదు, మీరు మొబైల్లో చూపించినా ప్రాబ్లం లేదు, లైక్ మెసేజ్ ఈమెయిల్లో చూపించినా ప్రాబ్లం లేదు. సో అందులో మీ ఫ్లైట్ టికెట్తో పాటు అందులో ఉన్న వర్షి మీరే అని చెప్పడానికి ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ ఏదైనా పర్లేదు. సో ఇది చెక్ చేస్తారు ఫస్ట్, చెక్ చేసిన తర్వాత మీరు మెయిన్ ఎంట్రన్స్లో నుంచి ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్తారనమాట. సో వన్స్ ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత డిపెండింగ్ అపాన్ ద టైమ్ ఆఫ్ డే, మీరు బయలుదేరుతున్న సమయము ప్లస్ కొంతమందిని ర్యాండమ్గా పిక్ చేస్తారు, అంటే పక్కకు పిలుస్తారు. వాళ్ళది ఏంటంటే వాళ్ళు తెచ్చుకున్న పెద్ద సూట్ కేసెస్, ఎవ్రీ లగేజ్, హ్యాండ్ బ్యాగ్ అంతా ఒక స్కానింగ్ దానిలో నుంచి పంపిస్తారు. కొన్ని కొన్నిసార్లు ఏంటంటే అందరికీ కూడా చేయొచ్చు, బట్ జనరల్గా అయితే నేను చూసిన నా ట్రావెల్ ఎక్స్పీరియన్సెస్ ప్రకారం అయితే ర్యాండమ్గా కొంతమందిని పిలుస్తారు. సో ఏం భయపడమాకండి, ఎందుకు మమ్మల్ని స్పెషల్గా పిలిచారు, మిగతా వాళ్ళు పిలవలేదు అని చెప్పి. ఇదేంటంటే రొటీన్ చెక్, కొంతమందిని అప్పుడప్పుడు మధ్యలో పిలిచి మీ బ్యాగ్స్ అన్నింటినీ దాంట్లో పెట్టమంటారు, అవి స్కాన్ అయ్యి యువతల వైపు వస్తాయి, జస్ట్ అందులో ఏమైనా ఉన్నాయా డేంజరస్ అని చెప్పి చెక్ చేయడం కోసం అంతే. సో వన్స్ ఆ సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత, అదేంటంటే అందరికీ కంపల్సరీగా జరిగిద్దని కాదు, అది జస్ట్ యూనో శాంపుల్ చెక్. అవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు ఏ ఎయిర్లైన్స్ ద్వారా ట్రావెల్ చేస్తున్నారు, అంటే బ్రిటిష్ ఎయిర్వేసా, ఎయిర్ ఇండియా, వర్జిన్ అట్లాంటిక్, ఇట్లా మీరు ఎవరి ద్వారా వస్తున్నారో ఆ ఎయిర్లైన్స్ యొక్క కౌంటర్స్ ఉంటాయి అన్నమాట, చెక్ఇన్ కౌంటర్స్. సో అదేంటంటే అక్కడక్కడ స్క్రీన్స్ పెడతారు, సో ఏ ఫ్లైట్, ఏ
ఎయిర్లైన్ ప్రొవైడరు, ఏ టైంకి ఫ్లైట్ వెళ్తుంది. యూజువల్గా అయితే మీ ఫ్లైట్ కంటే 3 అవర్స్ ముందు నుంచే కౌంటర్స్ ఓపెన్ అవుతాయి ఎయిర్వే వాళ్ళ కౌంటర్స్. సో మీరు బ్రిటిష్ ఎయిర్వేస్ ఫ్లైట్ ద్వారా వెళ్తుంటే మీకు అక్కడ కౌంటర్స్లో చూపిస్తారనమాట, కౌంటర్ నెంబర్ B4 to B6, C4 to C6 అని చెప్పి ఇట్లా పెడతారు. సో ఆ స్క్రీన్స్ మీద చూసుకొని ఇన్కేస్ మీకు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి అర్థం అవ్వకపోతే అక్కడ పనిచేస్తున్న యూనో ఆ ఎయిర్లైన్ వాళ్ళు కొంతమంది మీకు ఐడి కార్డ్స్ వేసుకొని అటు ఇటు అక్కడ పనిచేస్తున్న వాళ్ళు కూడా కనిపిస్తుంటారు. ఏ ఎయిర్లైన్ అయితే వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా మిమ్మల్ని తీసుకెళ్ళి క్యూ ఎక్కడో అని చెప్పి చూపిస్తారు. సో అది చూసుకొని మీ రెస్పెక్ట్ ఎయిర్లైన్ కౌంటర్ దగ్గర క్యూలోకి వస్తే మీతో పాటు మీరు తీసుకొస్తున్న పెద్ద లగేజ్ బ్యాగ్స్ ఉంటాయి కదా, సో ఇవేంటంటే చెక్ఇన్ బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్, హ్యాండ్ లగేజ్ అంటారు, క్యాబిన్ లగేజ్. ఒకటి ఏంటంటే మీతో పాటు ఒక 7 కేజీ బ్యాగ్ని, చిన్న సూట్ కేస్ని మీతో పాటు ఫ్లైట్లోకి తీసుకెళ్ళొచ్చు. అలాగే మీరు ల్యాప్టాప్ బ్యాగ్ కానీ లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ క్యారీ చేస్తుంటే అది మీతో తీసుకోవచ్చు. అది కాకుండా పెద్ద సూట్ కేసు ఉంటాయి కదా, అవి ఏంటంటే చెక్ఇన్ లగేజ్ అంటాం, అవి అక్కడ మనం డ్రాప్ చేసేస్తాం, అది మనతో పాటు తీసుకెళ్ళడానికి ఉండదు అన్నమాట. సో అది ఎంత వెయిట్ అనేది ఒక్కొక్క ఎయిర్లైన్స్కి ఒక్కొక్క టికెట్కి మీరు బుక్ చేసుకున్న ప్యాకేజ్ బట్టి అనమాట. జనరల్గా అయితే బ్రిటిష్ ఎయిర్వేస్కి అయితే 23 కేజెస్వి 2, ఎయిర్ ఇండియా అయితే స్టూడెంట్స్కి ఒక ఆఫర్ ఇచ్చి 3 సూట్ కేసెస్ వరకు అలో చేస్తారు అంటారు. సో అదేంటంటే మీ బుకింగ్ టైంలో మీ టికెట్లో క్లియర్గా చూపిస్తుంది ఎంత వెయిట్ అలవెన్స్ అని చెప్పి. ఇంటి దగ్గరే వెయిట్ అనేది ప్రాపర్గా చెక్ చేసుకొని తెచ్చుకోండి, ఎందుకంటే ఇక్కడ తెచ్చిన తర్వాత వెయిట్ ఎక్కువ ఉంటే ఒక కేజీ అయితే చూసి చూడనట్టు వదిలేస్తారు, కానీ ఎక్కువ ఉంటే తీసేసి అక్కడ డస్ట్బిన్లో పడేయాల్సి వస్తుంది అనమాట. సో ఎందుకు పడేయటం, ఇంటి దగ్గరే చిన్న చిన్న మనకి కాంపాక్ట్ వెయి మిషన్స్ ఉంటాయి, 100-200కి అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో అది చెక్ చేసుకొని వెయిట్. ఇంకొకటి ఏం చేస్తారంటే అన్నీ ప్రాపర్గా ప్యాక్ చేసుకోండి. అంటే మనం ఎక్కువ మంది నెయ్యి పచ్చళ్ళు ఇలాంటివి తీసుకొస్తాం కదా, వాటిని అయితే డబల్ కవర్స్లో ప్రాపర్గా ప్యాకింగ్ చేసుకోండి, ఎందుకంటే అది కొంచెం లీక్ అయినా కానీ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. ప్లస్ ఏదన్నా వాళ్ళు మనం లగేజ్ చెక్ఇన్ చేసిన తర్వాత వాటిని కూడా స్కాన్ చేస్తారనమాట, ఆ లోపల ఏమున్నాయి ఐటమ్స్, ఏమేమి తీసుకెళ్తున్నామని కొంచెం ర్యాండమ్గా చెక్ చేస్తారు. ఫుడ్ ఐటమ్స్ సీల్ చేయనివి అలాంటివి ఉంటే మాత్రం ప్రాబ్లం అవుతుంది, ఫైన్స్ ఇష్యూ చేస్తారు. సో ప్రాపర్గా అన్ని డబుల్ చెక్ చేసుకొని సీల్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ అక్కడ చెక్ఇన్ చేసేసే దగ్గర వెయిట్ చెక్ చేసేసి ఒక స్టిక్కర్ అతికిచ్చేస్తారు. నెక్స్ట్ అలాగే మీకు బోర్డింగ్ పాస్ కూడా ప్రింట్అవుట్ ఇస్తారు. సో ఈ బోర్డింగ్ పాస్ అనేది జనరల్గా ఏంటంటే కొన్ని ఫ్లైట్స్కి మీరు 24 అవర్స్ 48 అవర్స్ ముందే ఆన్లైన్లో చెక్ఇన్ అనేది అలో చేస్తారు. సో మీరు ఏం చేస్తారంటే మీ ఫ్లైట్కి 24 అవర్స్ ముందు ఆన్లైన్లోకి లాగిన్ అయితే రిఫరెన్స్ నెంబర్, మీ సర్నేమ్ కొట్టి అక్కడ మీరు ఆన్లైన్లో చెక్ఇన్ చేస్తే మీకు ఒక సీట్ అలొకేట్ చేస్తారు, లేదా మీరు ఎక్స్ట్రా మనీ పే చేసి మీకు నచ్చిన సీట్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇదేంటంటే ఆన్లైన్ చెక్ఇన్ యూజువల్గా 24 అవర్స్ ముందు స్టార్ట్ అవుతుంది. సో అదైతే కంపల్సరీ చేయాలి. అది చేయని వాళ్ళు ఎయిర్పోర్ట్కి వచ్చాక ఎయిర్పోర్ట్లో అక్కడక్కడ మిషన్స్ ఉంటాయి, కియాస్క్స్ అంటారు, అక్కడైనా చెక్ఇన్ చేయొచ్చు. ఇన్ కేస్ మీరు ఇంటి దగ్గర చెక్ఇన్ చేయకుండా ఇక్కడ చెక్ఇన్ కూడా చేయకపోతే ఇంకా డైరెక్ట్గా అక్కడ మీకు ర్యాండమ్గా ఏ సీట్ వస్తే అది కౌంటర్లో వాళ్ళు చేసేస్తారనమాట. సో అక్కడ చెక్ఇన్ చేసేసి మీకు బోర్డింగ్ పాస్ అనేది ఒక ప్రింట్ ఇస్తారు. ఆల్రెడీ అవసరం లేదు, మా దగ్గర మొబైల్లో ఉందంటే తీసుకోవాల్సిన పని లేదు, బట్ బెటర్, ఎందుకంటే మీ మొబైల్ నెట్వర్క్స్ పనిచేస్తాయో, ఛార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అవుతుంది, ఎందుకన్నా సేఫ్గా అక్కడ ఫిజికల్ ప్రింట్ ఇచ్చింది అయితే తీసుకొని పెట్టుకోండి బోర్డింగ్ పాస్. అక్కడ మీ లగేజ్ ట్యాగ్ వేసేసి అవి వెళ్ళిపోతాయి, మీరు అక్కడ నుంచి బయటకు వస్తారనమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే మీరు క్యారీ చేస్తున్న సూట్ కేసులో ఏమన్నా డెలికేట్ ఐటమ్స్ కానీ, లైక్ యూనో ఎక్కువ మన ఇండియా నుంచి వచ్చేవాళ్ళు మిక్సీలు, ఇంకొన్ని ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఇట్లాంటివి పెట్టుకుంటారు కదా, సో ఏమన్నా డెలికేట్ ఫ్రాగైల్ ఐటమ్స్ ఉంటే మాత్రం వాళ్ళకి చెప్పండి, దానికి ఎక్స్ట్రా మనీ ఏం పే చేయరు, ఏం చేయలేదు, బట్ మీ సూట్ కేస్కి ఒక ట్యాగ్ పెడతారు ఫ్రాగైల్ అని చెప్పి. సో దానివల్ల ఏంటంటే బ్యాగేజ్ హ్యాండ్లర్స్ ఉంటారు కదా వెనక, అంటే మీ సూట్ కేస్ వెళ్ళిన తర్వాత వాటిని తీసుకొని ట్రాలీస్లో పెట్టుకొని ట్రాలీలో నుంచి ఫ్లైట్లోకి ఎక్కించి దించడం ఇట్లా చేసే వాళ్ళు ఏంటంటే ఆ స్టిక్కర్ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా తీస్తారు. జనరల్గా సూట్ కేసులు ఇసిరిసి వేసుకుంటారు అనమాట, అటు ఇటు కొంచెం హార్డ్గా డీల్ చేస్తారు. అదే ఫ్రాజైల్ అని రాస్తే కొంచెం జాగ్రత్త అని మన హోప్. వాళ్ళు మనం వన్స్ సూట్ కేసు ఇచ్చిన తర్వాత వెనక వాళ్ళు ఎలా చేస్తారనేది ఇంకా మన చేతిలో లేదు, బట్ మనం ఇక్కడ చెప్పినట్టయితే ఏజెంట్స్కి, ఎయిర్లైన్ ఆపరేటర్స్కి వాళ్ళు స్టిక్కర్ అయితే వేస్తారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీ సూట్ కేసు కొంచెం హెవీగా అనిపించింది అనుకోండి, వాళ్ళు హెవీ అని చెప్పి ఒక స్టిక్కర్ కూడా వేస్తారు వార్నింగ్ ట్యాగ్ లాగా. సో మీరైతే ఏం భయపడమాకండి, అంటే హెవీ అని వేసాడు మనకేమన్నా ఎక్కువ డబ్బులు కట్టించుకుంటాడా ఫైన్ అని చెప్పి. మీది వెయిట్ లిమిట్లోపు ఉంటే ఇంకేం డబ్బులు కట్టించుకోడు. హెవీ అనేది ఏంటంటే అగైన్ వాళ్ళ బ్యాగేజ్ హ్యాండ్లర్స్, ఆ బ్యాగులు అటు ఇటు పెట్టే వాళ్ళకి ఏంటంటే ఇది కొంచెం బరువు ఉండిద్ది జాగ్రత్త అని, ఎందుకంటే అది హెల్త్ అండ్ సేఫ్టీ పాలసీ, అలా చెప్పకుండా వాళ్ళు చిన్నదే కదా అని ఎత్తబోయి బ్యాగ్ ఏమైనా పట్టేసిద్దో అని చెప్పి
వాళ్ళ కోసం అని చెప్పి హెవీ అని ఒక ట్యాగ్ వేస్తారు. మీరైతే దానికి ఏం భయపడమాకండి. ఇంకోటి ఏంటంటే, మీకు అలొకేట్ చేసిన దానికంటే మీరు ఎక్కువ వెయిట్ లగేజ్ క్యారీ చేయాలనుకుంటే మీరు ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకోవటం బెస్ట్. ఎందుకంటే అక్కడికి వచ్చి ఎయిర్పోర్ట్లో వాళ్ళు వెయిట్ చెక్ చేసి ఎక్సెస్ వెయిట్ ఉండి దాన్ని బుక్ చేసుకోమంటే రెండు జరగచ్చు. ఒకటి, చాలా ఎక్స్పెన్సివ్. రెండు, వాళ్ళు మా దాంట్లో వెయిట్ అలవెన్స్ లేదు, ఆల్రెడీ ఫుల్ అయిపోయామని చెప్పి తీసుకోకపోవచ్చు కూడా. సో ఆల్వేస్ ఏంటంటే, మీరు ఒకవేళ ఎక్కువ వెయిట్ తీసుకెళ్ళాలనుకుంటే ముందుగానే బుక్ చేసుకోండి. ఎందుకంటే ముందు బుక్ చేసుకుంటే ప్రైస్ తక్కువ వస్తుంది, కన్ఫర్మేషన్ కూడా అయిపోతుంది. అక్కడికక్కడ చేసుకుంటే ప్రైస్ చాలా ఎక్కువ తీసుకుంటారు. 10 కేజీలకి యూనో 20,000 కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ మ్యాక్సిమం ఏంటంటే, ఆల్రెడీ ఫ్లైట్లో కానీ కెపాసిటీ ఫుల్ ఉండి లగేజ్ ఎక్కువ ఉంటే తీసుకోకపోవచ్చు కూడా. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో పెద్ద బ్యాగ్స్ రెండు చెక్ఇన్ చేసేసి అయిపోయిన తర్వాత అక్కడి నుంచి నెక్స్ట్ మనం వెళ్ళే స్టెప్ ఏంటంటే, ఒక ఇమ్మిగ్రేషన్ కౌంటర్ గుండుగా వెళ్ళి సెక్యూరిటీ దగ్గరికి వెళ్తాము. అయితే ఇక్కడ ఇంకొకటి మర్చిపోయాను, ఈ బ్యాగ్స్ చెక్ఇన్ చేసే దగ్గర ఏంటంటే, కొంతమంది ర్యాండమ్గా కొంతమందివి క్యాబిన్ లగేజెస్ అంటారు కదా, క్యాబిన్ సూట్ కేసు అండ్ మనం క్యారీ చేస్తున్న ల్యాప్టాప్ బ్యాగ్స్ని ఒక దాంట్లో పెట్టమంటారు. కేజ్లాగా ఉంటాయి. ఎందుకంటే మీరు ఎయిర్లైన్స్ వెబ్సైట్స్లో చూసుకుంటే ఒక మెజర్మెంట్ సైజ్ అనేది ఉంటుంది అన్నమాట, ఇంత సెంటీమీటర్స్ విడ్త్, ఇంత లాంగ్ ఉండాలి అని చెప్పి ఈ బ్యాగ్స్. సో కొంతమంది హ్యాండ్ బ్యాగ్స్ అని చెప్పి కూడా పెద్ద పెద్ద బ్యాగ్స్ తెచ్చుకుంటారు కదా. సో అందుకోసం అని చెప్పి అక్కడ ఒకటి పెడతారు, ఒక కేజ్లా ఉంటుంది, అందులో మనం బ్యాగ్ పెడితే ఫిట్ అవ్వాలి. అది ఫిట్ అయిందంటే వాళ్ళు చెప్పిన డైమెన్షన్స్లో ఉన్నట్టు. అదేంటంటే వెరీ రేర్గా చేస్తారు, బట్ ప్రిపేర్డ్గా ఉండండి. ఒకవేళ మీది పెట్టమన్నప్పుడు పట్టలేదు అనుకోండి, అందులో ఉన్న ఏ ఒకటి తీసి జస్ట్ అలా పైన వేసుకోండి. కోట్ కానీ ఏదన్నా ఉంటే ఆ బ్యాగ్ పెట్టి చూపిస్తే వాళ్ళు ట్యాగ్ వేస్తారు, మళ్ళీ తీసాక అందులో పెట్టేసుకోవచ్చు. సో ఇది ఇందాక మర్చిపోయాను. సో ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ పాస్పోర్ట్ కంట్రోల్ అంటారు, దాని నుంచి వెళ్తారు. ఇమ్మిగ్రేషన్ కాదు, సారీ, పాస్పోర్ట్ కంట్రోల్. వాళ్ళు ఏంటంటే, మీ పాస్పోర్ట్లో స్టిక్కర్ వేస్తారు, అంటే ఈ డేట్న మీరు కంట్రీ దాటి బయటకు వెళ్తున్నారు అన్నట్టుగా స్టిక్కర్ ఉంటుంది. సో ఎప్పుడైనా మీరు ఇంటర్నేషనల్ జర్నీస్ చేసినప్పుడు రెండు స్టాంపులు పడతాయన్నమాట. ఒకటి, మీరు ఏ కంట్రీ నుంచి బయటకు వెళ్తున్నారో డిపార్చర్ ఆ స్టాంప్ వేస్తారు. నెక్స్ట్ మీరు ఏ కంట్రీకి రీచ్ అవుతున్నారో ఆ కంట్రీలో ఇమ్మిగ్రేషన్ వాళ్ళు ఇంకో స్టాంప్ వేస్తారు. సో రేపు మీరు ఫ్యూచర్లో యూకే నుంచి వెనక్కి వెళ్ళినప్పుడు కూడా అంతే, అక్కడ ఇండియాలో కూడా వెళ్ళిన తర్వాత అక్కడ ఒక స్టాంప్ వేస్తారనమాట. రైట్, సో ఇది అయిపోయింది, పాస్పోర్ట్ కంట్రోల్ స్టాంప్ వేయించుకున్నారు. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే సెక్యూరిటీ. సో సెక్యూరిటీ దగ్గర ఏం చేస్తారంటే, మీ దగ్గర ఉన్న చిన్న సూట్ కేసు అలాగే మీ హ్యాండ్ బ్యాగ్ని స్కాన్ చేయాలన్నమాట. అయితే ఇక్కడ బ్యాగ్ని యాస్టీస్గా అంతే పెట్టి స్కాన్ చేయటం కాదు, మీ బ్యాగ్లో ఉన్న ఎలక్ట్రానిక్ ఐటమ్స్, మెటల్ ఐటమ్స్ అన్నీ తీసి బయట పెట్టాలి. ఒక ట్రే ఇస్తారు, ఆ ట్రేలో ల్యాప్టాప్స్, మొబైల్స్, ట్యాబ్స్, ఛార్జర్స్, ఎలక్ట్రిక్ టూత్బ్రష్, ఇట్లాంటి ఏమైనా ఎలక్ట్రిక్ ఐటమ్స్ ప్లస్ వాచ్ కానీ వ్యాలెట్, కీస్, ఈ టైప్ స్టఫ్ అన్నింటినీ మీరు ట్రేలో పెట్టాలి బయటకు కనిపించేటట్టు. ఇంకా లేడీస్ జ్యువెలరీస్ కూడా పెట్టమంటారు కొన్ని కొన్ని, అంటే తాలిబొట్టు ఇట్లాంటివి కాకుండా ఇంకేమన్నా కొంచెం హెవీ డిజైనింగ్ జ్యువెల్స్ ఉంటే అవి కూడా పెట్టమంటారు అన్నమాట. సో ఇవన్నీ ట్రేలో పెడితే ఒక దాంట్లో నుంచి వెళ్ళి స్కాన్ అయ్యి అవతల వైపు వస్తాయి. ఈలోపు మనిషిని కూడా స్కాన్ చేస్తారు ఫుల్గా, మనం నుంచి ఉంటే స్కాన్ చేసి అటు పంపిస్తారు. మనం మళ్ళీ ఇవన్నీ కలెక్ట్ చేసుకొని సర్ది పెట్టుకొని బ్యాగ్లో వెళ్ళిపోవచ్చు అనమాట. అంతటితో సెక్యూరిటీ క్లియరెన్స్ అయిపోయినట్టు. సో ఈ సెక్యూరిటీ క్లియరెన్స్లో వాళ్ళకి ఏమన్నా డౌట్ వచ్చి ఏమన్నా తీసుకోకూడని మీరు తీసుకెళ్తే వాళ్ళు అక్కడ చెప్తారు, ఎక్స్ప్లెనేషన్ చెప్పి తీసుకెళ్ళొచ్చు, లేదా వాళ్ళు అలో చేయకపోతే ఇంక అక్కడ పడేస్తారనమాట. సో అగైన్ అక్కడ కూడా కేర్ఫుల్గా తీసుకోండి. సో ఆ బ్యాగ్స్లో ఏం పెట్టుకోవచ్చు, ఏం పెట్టుకోకూడదు, పెద్ద బ్యాగ్స్లో ఏం పెట్టుకోవచ్చు పెట్టుకోకూడదు అనేది అన్ని చివరిలో చెప్తాను. బట్ ఇక్కడైతే ఈ సెక్యూరిటీ ప్రాసెస్ జరుగుతుంది. దీని జరిగిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే, ఆ సెక్యూరిటీ దాటేసి వచ్చిన తర్వాత స్క్రీన్స్లో మీ బోర్డింగ్ గేట్ ఎక్కడ అనేది చూడాలి. సో గేట్ అంటే మనం వెళ్ళే టైంకి ముందు తర్వాత వెనుక కూడా చాలా ఫ్లైట్స్ ఉంటాయి కదా. సో ఒక్కొక్క ఫ్లైట్ ఒక్కొక్క గేట్ దగ్గర నుంచి బోర్డింగ్ అంటారు, ఆ గేట్లో నుంచి వెళ్ళి ఫ్లైట్ ఎక్కాలి అనమాట. సో ఎయిర్పోర్ట్ చాలా పెద్దది, చాలా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఉంటాయి కాబట్టి అక్కడ స్క్రీన్స్లో ఏ ఫ్లైట్ ఏ టైము ఏ గేట్ అనేది పెడతారు. సో మీ రెస్పెక్టివ్ ఫ్లైట్ యొక్క గేట్ లైక్ B46, C48 అని ఇట్లా ఉంటుంది కదా, అది చూసి పైన ఉన్న డైరెక్షన్స్ ఫాలో అవుతూ మీరు మీ గేట్ దగ్గరికి వెళ్ళిపోవాలి. సో ఇక్కడ సెక్యూరిటీ నుంచి మీ గేట్కి వెళ్ళే మధ్యలోనే మీకు డ్యూటీ ఫ్రీ షాప్స్ ఉంటాయి. సో మీరు ఏమైనా కొనుక్కోవాలనుకుంటే చాక్లెట్స్, ఆల్కహాల్, ఇంకేదన్నా జనరల్ పెర్ఫ్యూమ్స్ ఇట్లాంటి షాపింగ్ చేసుకోవాలనుకున్నా అక్కడ చేసుకోవచ్చు. డ్యూటీ ఫ్రీ అంటే మీకు ట్యాక్స్ ఏం పడదు అనమాట, కొంచెం ప్రైజెస్ కూడా తక్కువ ఉంటాయి. సో ఎక్కువ మంది అక్కడ షాపింగ్ చేస్తుంటారు. సో ఆ డ్యూటీ ఫ్రీలో షాపింగ్ చేసుకుంటా సెక్యూరిటీ దాటేసుకొని మీ గేట్ దగ్గరికి వెళ్తే ఇంకా జస్ట్ అక్కడ వెయిటింగ్ ఏరియాలాగా లాంజ్లా ఉంటుంది, అక్కడ కూర్చోవాలి. ఒక 30 మినిట్స్ యాక్చువల్ ఫ్లైట్ టైంకి ముందు మైక్లో అనౌన్స్ చేస్తారు, అందరూ బోర్డింగ్ చేయడానికి రెడీ అవ్వండి అని చెప్పి. సో అప్పుడు ఏంటి అంటే మీ పాస్పోర్ట్, మీ బోర్డింగ్ పాస్ చూపిస్తే
పాస్పోర్ట్లో మీ ఫోటో చూసి ఒకసారి చెక్ చేసుకుంటారు, బోర్డింగ్ పాస్ని స్కాన్ చేస్తారు. స్కాన్ చేస్తే ఏంటంటే వాళ్ళకి తెలిసిద్ది ఓకే ఈ పర్సన్ ఫ్లైట్ ఎక్కాడు అని. చాలామంది ఏంటంటే బోర్డింగ్ పాస్ ప్రింట్ తీసుకోవచ్చు బట్ యాక్చువల్గా ఫ్లైట్ ఎక్కకపోవచ్చు, ఏదన్నా ఎమర్జెన్సీ వచ్చి వెనక్కి వెళ్ళిపోవచ్చు కదా. సో వాళ్ళకి ఈ క్యాండిడేట్ ఫ్లైట్ ఎక్కాడో లేదా తెలియటానికి స్కాన్ చేసుకుంటారు అన్నమాట. సో మీ పాస్పోర్ట్ బోర్డింగ్ పాస్ స్కాన్ చేసుకున్నాక మిమ్మల్ని ఫ్లైట్లోకి తీసుకెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎంట్రన్స్లో ఒకరు ఉంటారు, మీరు చూపిస్తే సీట్ నెంబర్ చూసి అక్కడ ఉంది సీటు ఇటు ఇలా వెళ్ళండి అని చెప్పి వాళ్ళు చెప్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీ పైన మనకి బస్సెస్లో ఓవర్ హెడ్ స్టోరేజ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది, దాన్ని లేపి మీ పెద్దది 7 కేజీ చిన్న సూట్ కేసు ఉంటుంది కదా అది అందులో పెట్టేసుకోవచ్చు. జనరల్గా దాంతోపాటు ల్యాప్టాప్స్ బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా పెడుతుంటారు బట్ ఒక్కొక్కసారి ఫుల్గా ఉండి స్పేస్ లేకపోతేనేమో హ్యాండ్ బ్యాగ్స్ తీసుకొని కాళ్ళ దగ్గర పెట్టుకోమంటారు, పెద్ద సూట్ కేసు వరకే ఓవర్ హెడ్ స్టోరేజ్లో పెట్టుకోమంటారు అన్నమాట. ఇక్కడ ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎవరన్నా చిన్నపిల్లలతో వెళ్తున్న వాళ్ళు లేదా ఎవరన్నా పెద్దవాళ్ళు నడవలేని వాళ్ళు లేదా డిజేబుల్డ్ పీపుల్కి ఏంటంటే ఎయిర్పోర్ట్లో స్టాఫ్ ఉంటారు వీల్ చైర్ అసిస్టెంట్స్ అని ఉండిద్ది. సో వాళ్ళు చైర్లో తీసుకొని వచ్చి మిమ్మల్ని మీ సీట్లో కూర్చోబెడతారు. చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళు బగీస్ తీసుకొచ్చుకుంటారు కదా అంటే ఇట్లా నెట్టుకొని వచ్చేవి, ఆ బగీస్ కూడా అంతే, మనం అక్కడ హ్యాండ్ ఓవర్ చేసి మనం ఎత్తుకొని లోపలికి తీసుకెళ్ళాలి పిల్లల్ని. ఆ బగీస్ అనేది మళ్ళీ మనం ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ల్యాండ్ అయిన బయటకు వచ్చేటప్పుడు మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారనమాట. సో వన్స్ ఇదంతా అయిపోయింది, మీరు ఫ్లైట్ బోర్డింగ్ అయిపోయారు, అందరు ప్యాసింజర్స్ బోర్డ్ అయిపోయిన తర్వాత టేక్ ఆఫ్ అవుతుంది. సో ఇంకా ఫ్లైట్లో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, ఫుడ్ ఉంటుంది, టాయిలెట్స్ ఉంటాయి, మీ పక్కన బటన్ ఉంటుంది, మీకు ఎప్పుడు అవసరమైనా బటన్ ప్రెస్ చేసి వాటర్ కానీ జ్యూస్ కానీ ఏదైనా అడిగితే ఇస్తారనమాట. సో ఏ ఫుడ్ ఏమేమి ఫెసిలిటీస్ అనేది ఒక్కొక్క ఫ్లైట్కి చేంజ్ అవుతుంటాయి బట్ జనరల్గా అన్ని ఫ్లైట్స్లో మినిమం వాటర్ యూనో జ్యూసెస్ అయితే ఇస్తారనమాట కామన్గా, ఫుడ్ అనేది మీరు బుక్ చేసుకున్న ప్యాకేజ్ బట్టి. అలాగే టాయిలెట్స్ కూడా ఉంటాయి మధ్యలో. మనది రఫ్లీ ఇండియా నుంచి లండన్కి నాన్ స్టాప్ ఫ్లైట్ అయితే 10 అవర్స్ జర్నీయే. సో మధ్యలో మీరు లేచి అటు ఇటు వాక్ చేసుకొని స్ట్రెచ్ చేసుకోవచ్చు పెద్దవాళ్ళు అయితే. ఇంకా ఇన్ఫోటైన్మెంట్ కూడా ఉంటుంది మూవీస్ కానీ ఇట్లా చూడటానికి అన్నిటికీ. సో ఇది ఫ్లైట్ జర్నీ అంతా అయిపోయి మళ్ళీ మీరు యూకే లండన్లో ల్యాండ్ అయిన తర్వాత జరిగే ప్రాసెస్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మీ హ్యాండ్ బ్యాగ్లో మీరు జాగ్రత్తగా దగ్గర పెట్టుకోవాల్సింది ఏంటి అంటే పాస్పోర్ట్ ఒకటి, స్టూడెంట్స్ అయితే సిఐఎస్ ఉంటుంది కదా క్యాష్ లెటర్ పెట్టుకోండి, అదే టూరిస్ట్ వీసా మీద వాళ్ళు వచ్చేదైతే మీ పాస్పోర్ట్తో పాటు మీరు అప్ అండ్ డౌన్ టికెట్స్ కూడా కంపల్సరీ పెట్టుకోవాలి. ఎందుకంటే యూకేలోకి వస్తున్న టూరిస్టులకి రిటర్న్ టికెట్ మ్యాండేటరీ, అది చూపించాలి లేకపోతే డౌట్ అంటే మీరు మళ్ళీ వెనక్కి వెళ్తారని నమ్మరనమాట. ఇంకా డిపెండెంట్ వీసా మీద వచ్చే వాళ్ళు ఏంటంటే వాళ్ళ వైఫ్ యొక్క స్టూడెంట్ ఇష్యూ లెటర్ ఉంటుంది కదా అది చూపెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఎవరైనా సరే అకామిడేషన్ ఎక్కడ ఉండబోతున్నారు అనే ప్లేస్ అయితే చెప్పాలి. సో స్టూడెంట్స్కి వచ్చిన వాళ్ళని వచ్చేసరికి మీ పాస్పోర్ట్ చూస్తారు, అడిగితే మీ సిఏఎస్ అడుగుతారు, తర్వాత ఏ యూనివర్సిటీ అడుగుతారు, మీరు ఎక్కడ ఉండబోతున్నారు అన్నప్పుడు మీరు చెప్పాలి ఓకే నేను సో అండ్ సో ప్లేస్కి వెళ్ళబోతున్నాను, అంతేగాని నేను బయటికి వెళ్ళి ఎత్తుక్కొని చూసుకుంటాను అని అట్లా కన్ఫ్యూజ్డ్గా ఉండమాకండి. సో ఇదే బేసిక్గా అడిగేది. ఇంకెవరన్నా వేరే విషయాలు వచ్చిన వాళ్ళు కూడా ఎక్కడ ఉండబోతున్నారంటే చెప్పుకోవచ్చు, మా ఫ్రెండ్స్ దగ్గర లేకపోతే మా పిల్లల దగ్గర ఉండబోతున్నాం వాళ్ళు ఇక్కడ ఉంటారు అని చెప్పి ఇంకేమైనా డీటెయిల్స్ అడిగితే అడగవచ్చు. అంతకుమించి ఎక్కువ అడగరు, దాదాపు వెరీ బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు. డాక్యుమెంట్స్ అయితే మాత్రం జస్ట్ బేసిక్ పాస్పోర్టు సిఏఎస్ అంతే. ఇన్విటేషన్ టూరిస్ట్ మీద వచ్చిన వాళ్ళు ఇన్విటేషన్ లెటర్ ఉంటే అది కూడా చూపించవచ్చు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీలో ఎవరన్నా ఇంగ్లీష్ మాట్లాడటం సరిగ్గా రాదు, ఇమ్మిగ్రేషన్లో అడిగిన క్వశ్చన్స్ చెప్పలేము, పెద్దవాళ్ళు పేరెంట్స్ ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఆల్రెడీ మీతో పాటు క్యూలో స్టూడెంట్స్ కానీ ఆల్రెడీ ఇక్కడ ఉంటున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ హెల్ప్ తీసుకోండి, వాళ్ళతో చెప్పండి నాకు ఇంగ్లీష్ రాదు కొంచెం నాకు హెల్ప్ చేస్తారా ఇమ్మిగ్రేషన్ దగ్గర, వాళ్ళు ఏమన్నా అడిగితే నాకు ట్రాన్స్లేట్ చెప్తారా అని. సో దానికి అలో చేస్తారు. మ్యాక్సిమం మన స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉంటారు, వాళ్ళు ఎవరొకరు ఏంటంటే ఆయన అడిగిన క్వశ్చన్ ఇమ్మిగ్రేషన్ అడిగిన క్వశ్చన్ మీకు తెలుగులో చెప్తారు, మీరు చెప్పింది మళ్ళీ అతను చెప్తారనమాట. సో అడ్జస్ట్ చేసుకుంటారు. లేదా మీరు ఇంటి దగ్గర నుంచి మీ పిల్లవాళ్ళని ఇక్కడ యూకేలో వాళ్ళు ఒక లెటర్ రాసి ఇవ్వమనండి, సో ఆ లెటర్ చూపిస్తే అందులో ఫోన్ నెంబర్ కానీ డీటెయిల్స్ ఉంటాయి, సో దాన్ని చూసి అయినా పంపించుకుంటారనమాట. సో అది అయిపోతుంది, తర్వాత మీరు ఎయిర్పోర్ట్లో నుంచి బయటకు వస్తారు. నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మీ బ్యాగ్స్ కలెక్ట్ చేసుకోవాలి. చాలామంది మర్చిపోతుంటారు కూడా, ఈ ఇమ్మిగ్రేషన్ అయిపోగానే హ్యాపీతో వెళ్ళిపోతుంటారు బట్ అలా కాదు. పైన సైన్స్ ఉంటాయి, ఎగ్జిట్ సైన్స్ బ్యాగేజ్ క్లెయిమింగ్ ఏరియా అని చెప్పి, సో దాన్ని చూసుకొని ఫాలో అయ్యి వెళ్ళి. ఏంటంటే లండన్ ఎయిర్పోర్ట్ హీత్రో చాలా పెద్ద ఎయిర్పోర్టు, మీరు ల్యాండ్ అయిన టెర్మినల్ బట్టి మీకు 15 నిమిషాలు 20 నిమిషాలు కూడా పట్టవచ్చు బ్యాగేజ్ దగ్గర రావడానికి. నెక్స్ట్ మధ్యలో ఒక టెర్మినల్ నుంచి ఇంకో టెర్మినల్కి చిన్న ట్రైన్ కూడా ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా మీరు వచ్చిన టెర్మినల్ బట్టి ఆ ఎగ్జిట్ సైన్స్ ఫాలో అవ్వండి. మీకు ఇన్ కేస్ తెలియకపోతే ఆల్రెడీ వెళ్తున్న ఒక బ్యాచ్ మన స్టూడెంట్స్ కానీ ఎవరితోనో ఫాలో అయిపోయిన వాళ్ళతో పాటు వెళ్ళిపోండి.
బ్యాగేజ్ దగ్గర బ్యాగేజ్ క్లెయిమ్ చేసుకోండి. ఇక్కడ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే, కొన్నిసార్లు బ్యాగేజ్ లేట్ అవ్వచ్చు, కొంతమంది బ్యాగేజ్ మిస్ అవ్వచ్చు. మీ బ్యాగేజ్ మిస్ అయితే అక్కడ ఎయిర్పోర్ట్లోనే అక్కడక్కడ సర్వీస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి డైరెక్ట్గా. వాళ్ళు మీకు ఒక ఫామ్ ఇస్తారు, బ్యాగేజ్ క్లెయిమ్ ఫామ్ అని, అందులో మీ డీటెయిల్స్ రాయండి, ఏ ఫ్లైట్కి వస్తున్నారు, మీ కాంటాక్ట్ నెంబరు, అడ్రస్, ఈ డీటెయిల్స్ అన్నీ రాసి మీ బ్యాగ్ మిస్ అయిందని చెప్తే వితిన్ నెక్స్ట్ ఫ్లైట్ కానీ ఆ తర్వాత ఫ్లైట్స్ ఇండియా నుంచి వచ్చే వాటిలో వాళ్ళు మీ లగేజ్ ఒకవేళ అక్కడే మిస్ అయితే తెప్పిస్తారు, లేదు ఇక్కడ బయటికి రావటం మిస్ అయినా కానీ వాళ్ళు తర్వాత అన్నీ చెక్ చేసుకొని డైరెక్ట్గా మీ అడ్రస్కి మీ బ్యాగ్ని మిస్ అయిన సూట్ కేసుని పంపిస్తారు. సో దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు, వెరీ రేర్ కేసెస్లో అలా జరుగుతుంటుంది. ఇన్ కేస్ మీ సూట్ కేసు కనుక రాకపోతే ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి చూడండి, అప్పటికి కూడా రాకపోతే మాత్రం అక్కడికున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి సర్వీస్ వాళ్ళ దగ్గర ఒక ఫామ్ తీసుకొని ఫిల్ చేస్తే అది మీ అడ్రస్కి పంపించేస్తారు. సో ఇది ఓవరాల్ జర్నీ ప్రాసెస్, ఇందులో భయపడాల్సిన పని ఏం లేదు, అంతా ఒక ఫ్లోలో జరిగిపోతుంటుంది. మీకు ఏమైనా తెలియకపోయినా, మీకు సరిగ్గా యూనో అర్థం కాకపోయినా, మీ ముందు వెనక ఉన్న వాళ్ళని ఫాలో అయిపోయి వెళ్ళిపోతే అంత ఈజీగా జరిగిపోతుంటుంది. ఎక్కడికక్కడ సపోర్ట్ చేసేవాళ్ళు, మిమ్మల్ని హెల్ప్ చేసేవాళ్ళు, మీరేమన్నా అడిగితే చెప్పడానికి రెడీగా ఉంటారు చాలామంది. సో భయపడాల్సిన పని ఏం లేదు. ఇమ్మిగ్రేషన్లో కూడా ఏదో అడుగుతారు, ఏదో అయిపోద్దని భయపడమకండి, జస్ట్ ప్రిపేర్డ్గా రండి. డాక్యుమెంట్స్ చూపించడానికి బేసిక్ క్వశ్చన్స్, ఎక్కడ ఉండబోతున్నారు, ఎప్పుడు వెనక్కి వెళ్తున్నారు, ఇలాంటి క్వశ్చన్స్ చెప్తే చాలు. నెక్స్ట్ ఏం తెచ్చుకోవచ్చు, ఏం తెచ్చుకోకూడదు అనే లిస్ట్ గురించి మాట్లాడుకుందాం. సో జనరల్గా ఏం తెచ్చుకోకూడదు అనే వాటిని క్యాటగిరీస్గా డివైడ్ చేస్తే ఫ్లేమబుల్, కెమికల్, ఎక్స్ప్లోజివ్, ఇన్ఫ్లేమబుల్ ఇలాంటి సబ్స్టెన్సెస్ తెచ్చుకోకూడదు. అంటే పేలుడు పదార్థాలు, క్రాకర్స్ లాంటివి, నెక్స్ట్ పెయింట్, ఫెర్టిలైజర్స్, కెమికల్స్ కానీ యూనో ఈ టైప్, ఇవన్నీ మాత్రం తెచ్చుకోకూడదు అన్నమాట. ఈ ఇక్కడ కొన్ని రెస్ట్రిక్షన్స్ ఎలా అంటే, కొన్ని ఐటమ్స్ పెద్ద బ్యాగ్స్లో తెచ్చుకోవచ్చు, చిన్న బ్యాగ్ మీతో పాటు ఫ్లైట్లో మీరు క్యారీ చేసే బ్యాగ్లో పెట్టుకోవడానికి లేదు. సో క్యాబిన్లోనైతే షార్ప్ ఆబ్జెక్ట్స్ కానీ యూనో ఫుడ్ ఐటమ్స్ కానీ, లైక్ కొంతమంది ఏంటంటే ఫ్రూట్స్, యోగర్ట్ ఇలాంటివి పెట్టుకుంటారు కదా, ఇవేమీ మీరు క్యారీ చేయడానికి లేదు మీతో పాటు ఫ్లైట్లోకి తీసుకెళ్ళే దాంట్లోకి. పెద్ద దాంట్లోనైతే నైఫ్స్ పెట్టుకోవచ్చు, సిజర్స్ కానీ అన్నీ పెట్టుకోవచ్చు. చిన్న బ్యాగ్లోనైతే చాలా లిమిటెడ్, జనరల్గా చిన్న బ్యాగ్లో మీరు బట్టలు, మీ గ్యాడ్జెట్స్, ల్యాప్టాప్స్ కానీ ఇట్లా ట్యాబ్స్ కానీ వీటి వరకే ప్రిఫర్ చేయండి. ఇంకా ఏ ఐటమ్స్ ఉన్నా మ్యాక్సిమం పెద్దవాటిలో పెట్టేటట్టు ప్రిఫర్ చేసుకోండి. ఈవెన్ పెద్దవాటిలో కూడా మీరు ఫ్లేమబుల్, పేలేవి, పెయింట్, కెమికల్స్, ఎక్స్ప్లోజివ్స్ ఇట్లాంటివి అయితే పెట్టకూడదు అన్నమాట. నెక్స్ట్ ఫుడ్ ఐటమ్స్ కూడా ఓపెన్లీ పెట్టకూడదు. సీల్డ్ ఫుడ్ ఐటమ్స్ అయితే ఓకే, కానీ పెద్ద బ్యాగ్స్లో అన్సీల్డ్ డైరెక్ట్గా ఫ్రూట్స్ కానీ ఇట్లాంటివి అయితే పెట్టకూడదు, అవి కూడా తీసేస్తారు, మీకు ఫైన్ కూడా పడుతుంది. సో ఎలక్ట్రానిక్స్, లైటర్స్, నెయిల్ కట్టర్స్, మెడిసిన్స్ ఇట్లాంటివి అలో చేస్తారా అని అడుగుతారు. ఎస్, ఇవన్నీ తీసుకోవచ్చు. ఏది ఫ్లైట్లో మీతో పాటు క్యారీ చేస్తున్న క్యాబిన్ లగేజ్లోనే తీసుకెళ్ళొచ్చు. లైటర్ కానీ, అగ్గిపెట్ట కానీ, నెయిల్ కట్టర్స్, మెడిసిన్స్ వాడేవాళ్ళు మెడిసిన్స్, మీతో పాటు బేబీ ఉంటే బేబీ ఫుడ్ ఇవన్నీ తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఏదన్నా కానీ ఎక్కువ క్వాంటిటీలో కెమికల్స్ కానీ ఇట్లాంటివి క్యారీ చేయకూడదు అంతే. చిన్న చిన్నవి తీసుకొని రీజనబుల్గా సెక్యూరిటీ దగ్గర అడిగినప్పుడు మీరు రీజన్ చెప్తే నాకు మెడికల్ కండిషన్ ఉంది, సో ఈ డ్రగ్స్ అన్నీ కావాలి, ఈ కెమికల్స్ కావాలి అని చెప్పి ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఓకే, కానీ బియాండ్ దట్ అయితే తీసుకెళ్ళకూడదు. క్యాబిన్లో అంతే, చిన్న చిన్న నెయిల్ కట్టర్స్ ఇట్లాంటివి ఓకే, కానీ పెద్ద నైఫ్స్, షార్ప్ ఆబ్జెక్ట్స్ అయితే అలౌ చేయరు. సో మీరు కాంప్రహెన్సివ్ లిస్ట్ ఏ ఐటమ్ తీసుకోవచ్చు వన్ బై వన్ కావాలంటే మీరు వెళ్తున్న ఫ్లైట్ ఎయిర్లైన్స్ వాళ్ళ వెబ్సైట్లోనే డీటెయిల్స్ ఇస్తారు, ఎగ్జాక్ట్గా ఏం తెచ్చుకోకూడదు, ఏం తెచ్చుకోవాలి అని చెప్పి. లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెడితే నేను చెప్తాను, కన్ఫర్మ్ చేస్తాను తీసుకెళ్ళొచ్చా లేదా అని చెప్పి. సో ఇది ఫ్లైట్ జర్నీ ఎక్స్పీరియన్స్ ఇండియా నుంచి యూకేకి రావడానికి. అలాగే లగేజ్ ఏమేమి తెచ్చుకోవచ్చు అండ్ ఎయిర్పోర్ట్లో ఏం క్వశ్చన్స్ అడుగుతారు, ఇమ్మిగ్రేషన్ ఎలా ఉంటుంది అనేది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి హెల్ప్ అవుతుంది అనుకున్నాను. ఫస్ట్ టైం ట్రావెల్ చేసే వాళ్ళకి, స్టూడెంట్స్ కానీ పెద్దవాళ్ళు కానీ పేరెంట్స్ ఎవరైనా వస్తున్నా కూడా అస్సలేం భయపడాల్సిన అవసరం లేదండి. ఎక్కడికక్కడ మీకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, పనిచేసే ఆపరేటర్స్, సపోర్ట్ స్టాఫ్ ఉంటారు, కస్టమర్ సర్వీస్ టీమ్, అలాగే మీ తోటి ప్యాసింజర్స్ మన ఇండియన్ స్టూడెంట్స్ కూడా అందరు ఫ్రెండ్లీగా ఉంటారు, మీరేమన్నా ఇబ్బంది పడుతున్నా హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటారు. సో భయపడాల్సిన అవసరం అయితే లేదు, జస్ట్ ప్రిపేర్డ్గా ఉండండి. 3-4 అవర్స్ ముందే ఎయిర్పోర్ట్కి వచ్చేలా ప్లాన్ చేసుకోండి, అది కూడా ఎందుకంటే కోవిడ్ వల్ల కొంచెం లేట్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడ ఉండబోతున్నాము, ఏంటి డీటెయిల్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి. సో ఐ హోప్ ఈ వీడియో అందరికి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మిగతా వీడియోస్ కూడా చెక్ చేయండి నా ఛానల్లో, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వన్. సైనింగ్ ఆఫ్.